వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమా. థియేటర్లో భీమనాయక్ సందడి మామూలుగా లేదు. థియేటర్లోని ఏ రేంజ్లోని జనాలు వెళ్తున్నారంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టే రేంజ్లో ఉంది. మామూలు కాదు, పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అయితే అందుకుంది భీమల నాయక్. రెండో రోజు టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఆడియన్స్ మాట్లాడే వినేద్దాం, వచ్చేసండి. సినిమా సూపర్. నిన్న చూసారా? భీమలా నాయక్ మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? వెంట్రుగా ఏం లేదు. సార్ మూవీ ఎలా ఉంది సార్? సూపర్, ఎక్సలెంట్. బాగుందంటారా సినిమా? బీజేఎం అయితే సాగు కొట్టాడు మామూలు లేదు. సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. బాగానే ఉందమ్మా. పర్లేదు, బాగుంది సినిమా. బాగుంది సినిమా, సూపర్ హిట్. లోపరా సినిమా, సినిమా వేసిన తేడా లేదు. సూపర్ హిట్, పవర్ స్టార్ బాగుంది. చాలా బాగుంది. బాగున్నాయి అంతా సీక్వెన్స్, అంతా యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగానే ఉంది. రీమేక్ కదా, సో స్మాల్ చేంజెస్తో బాగానే తీశారు. రానది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో కదా. బాగుంది ఇద్దరిది, ఇద్దరిది బాగుంది. గుడ్ మూవీ, చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చి, అందరి కోసం చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నట విశ్వరూపం భయ్యా, ఎందుకు ఎప్పుడు చూడలేదు ఆ ఫైర్ కానీ ఐస్లోని. ఎందుకు సినిమాలు ఉంటే బాగుంటుంది కదా, గురుగారు ఇలా బయటకు వచ్చి అందరు తిరుగుతున్నారు ఎదలు అందరూ. ఒక్క మాట అండి, ఎవడ కూడా సినిమా చూస్తారు? ఫస్ట్ టైం, ఎన్నిసార్లు చూస్తాం కూడా తెలియదు. ఫస్ట్ ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా. బాబో పిచ్చి ఎక్కిపోతుంది. సూపర్ సూపర్. ఎవరిదన్నా పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నా, అందరూ పవన్ కళ్యాణ్, మా రానా గారు, అందరూ సూపర్, అందరూ బాగా చేశారు. అందరూ బాగుంది, అందరూ బాగా చేశారు. పవన్ కళ్యాణ్ 100 టైమ్స్, ఇదే ఫస్ట్ అందరూ ఇందులో చూడడం పవన్ కళ్యాణ్. సూపర్ భయ్యా, బాహుబలి అనుకున్నాం కానీ దాని డబల్ ఉంది. ఇద్దరు రానా, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాయి, ఇద్దరు రెండు సింహాలు కొట్టుకున్నట్టు ఉంటాయి. సాంగ్స్ అన్ని బాగుంటాయి, చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసావా? చూస్తాం. నీకు ఎంతలా నచ్చింది, ఏమేమి నచ్చాయి? సినిమా అయితే బాగుంది అన్న, పోస్టర్ రెండు సాంగ్స్ సూపర్, క్లైమాక్స్ సూపర్. కొన్ని విధాలుగా చాలా మంది అడ్డుకుంటున్నారు సినిమా బాగోదేమో, జనాలకు నచ్చదేమో, అందుకు అడ్డుకుంటున్నారు అనుకోవచ్చా? అందుకే అడ్డుకున్నాం అనుకోవచ్చు. సినిమా అయితే సూపర్, మామూలు లేదు. మార్నింగ్ 7 o'clock లేసాం, 7 o'clock లేసి అది ఐనాక్స్ థియేటర్కి వెళ్తే అక్కడ టికెట్స్ దొరకలేదు, చిత్రాలు అయితే దొరకపోతే ముక్త ఏసీ ఏ వన్ సెంటర్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మూవీ చూస్తాం. మూవీ అయితే మాత్రం సూపర్, మామూలు లేదు. సినిమా ఖచ్చితంగా మీకు అవసరమా? ఎందుకంటే ఒక అందరు ప్రజలందరి అభిప్రాయం మీదే కదా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేది. సో ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చో, లేకపోతే ఇంకా పక్కపక్కన ఉన్న కొన్ని శక్తులు అవ్వచ్చో, సినిమాను ఆపడానికి ట్రై చేస్తున్నాయా? ఎందుకంటే ఎన్ని అనుకున్నా కూడా ఇప్పుడైతే ఆగలేదు కదా సినిమా అయితే. అవన్నీ మనకే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా పక్కా చూడాలనుకున్నా చూస్తాను, అంతే. ఆటలో మన సంబంధం లేదు అది.